గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలతో సముద్ర తీర ప్రాంతం కాలుష్యంలో కూరుకుపోతుందని సముద్ర తీర అభివృద్ధి సొసైటీ నిర్వాహకులు జి నరసింహారావు అన్నారు. సిరిపురం దరి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖనగర సముద్ర తీర ప్రాంతాన్ని కాలుష్యరహితంగా అభివృద్ధి చేయాలని గత 2 సంవత్సరాల నుంచి తాము కృషి చేస్తున్నామన్నారు. తీర ప్రాంత కాలుష్యంలో జరుగుతున్న అనర్థాల్ని అధికారులకు పలుమార్లు వివరించామన్నారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జోడుగుళ్లపాలెం సముద్ర తీర ప్రాంతంలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సొంత నిధులతో పర్యాటకులు స్థానికులు సేద తీరటానికి వీలుగా మొక్కల పెంపకంతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూప్ షెల్టర్ నిర్మిస్తున్నామని తెలియజేశారు. బీచ్ని పూర్తిగా ఒక ఎటువంటి ఇది లేకుండా స్వచ్ఛతగా మంచి పర్యాటకులకి ఆకర్షించే విధంగా యాత్రికులకి ఇటువంటి వాళ్ళందరికీ అనువుగా ఆ ప్రాంతాన్ని మలచడం కోసం కృషి చేస్తూ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణబాబు గారు సహకారం తీసుకున్నారు. ఆయన కూడాను ఆ ప్రాంతంలో పర్యాటకుల కోసమే కాదు స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు నిర్వహించడానికి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం రూఫ్ షెల్టర్ని ఏర్పాటు చేస్తామని కూడా తన నిధుల నుంచి విడుదల చేస్తానని చెప్పి కూడా వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో తీసుకున్నట్టయితే సముద్ర తీర ప్రాంతం సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంతో జలచరాలతో పాటు మానవాళికి కూడా తీరని హాని జరుగుతుంది. ఈ హాని నుంచి మనం కాపాడుకోవడానికి బాధ్యులుగా పౌరులుగా మనందరం కూడా సమీకరించుకొని మనందరం కూడా నిరంతరం కృషి చేస్తేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. కైలాసగిరి మీద కైలాసనాథుడు ఉన్నాడు, అలాగే జోడుగులపాలెం ఆ బీచ్ రోడ్లో అమ్మవారుల తాలూకా ఆలయం ఒకటి చాలా పెద్దది ఉన్నది. ఆ ప్రదేశంలో ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ చేసిన వారందరూ అక్కడ విపరీతంగా అనేకమైన లక్షలలో జనం వచ్చి స్నానాలు చేయటం ఇవన్నీ చేయటం చేస్తుంటారు. వారికి సరైన షెల్టర్ లేదు, స్త్రీలకి కనీసం బట్టలు మార్చుకునే అవకాశానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. ఇటువంటి అలాగే పుణ్యదినాల్లో కూడా అక్కడ ఎక్కువ సముద్ర స్నానాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసమని సోదరులందరి సహాయం సలహాలను తీసుకుని అక్కడ ఒక రకమైనటువంటి వాళ్ళకి స్నానాలు చేసిన స్త్రీలకు కొంచెం ప్రైవసీ ఉండేట్టు, స్నానం చేసిన వచ్చిన వారికి కాస్త అలసట తీర్చుకునేందుకు ఒక షెల్టర్ ఉండేట్టు చేయాలని చెప్పి ఆలోచనతో మేము అందరం కలిసి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కలవటం, వారి సహాయాన్ని కూడా అందించటం, వారు కూడా సహాయం చేస్తారని చెప్పటం సంభవించింది.